మీరు ఎలగబెట్టిన ఆ సర్వేని తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం గాని, మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజల కోసం గాని, గ్రామాలలో గాని ఆ సర్వేని ఇంప్లిమెంటేషన్ చేసి ఆ సర్వేలో ఏ అంశాలనైనా సేకరించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కానీ పేద ప్రజలకి కానీ మంచి చేసే కార్యక్రమాన్ని మీరేమైనా చేపట్టారా? చివరికి ఆ చేసిన సర్వేని ఏదో మీరు గొప్పలు చెప్పుకున్నారు తప్ప, ఆ చేసిన సర్వేని ఇప్పటికీ ఎక్కడా మీరు పబ్లిక్ డొమైన్ లో కానీ, పబ్లిక్ డొమైన్ లో పెట్టడం ఒక ఇబ్బంది అనిపిస్తే ప్రజలకి ఉపయోగకరంగా దాన్ని వాడే దాంట్లో కానీ, లేకుంటే ఇతరత్ర ఆ చేసిన సర్వే ఇప్పటికీ ఎక్కడుందో ఇప్పటికీ మాకే తెలియదు, ఒక సామాన్య ప్రజలకి ఏమి తెలుస్తుంది? ఒకటైతే నాకు స్పష్టంగా అర్థమైంది, ఏ సమగ్ర సర్వే అయితే మీరు చేపట్టి ఇది ప్రజల మంచి కోసం చేస్తున్నామని ఆనాడు చేపట్టిన సమగ్ర సర్వే ద్వారా ప్రజలకు సంబంధించిన ఆస్తులని ఐడెంటిఫై చేసుకొని మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఆస్తులు పెంచుకోవటానికి, ప్రజలకు సంబంధించిన ఆస్తులను మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవటానికి, ప్రజల ఆస్తులని కొల్లగొట్టడానికి ఆనాడు మీరు చేసిన సమగ్ర సర్వే ఉపయోగపడింది తప్ప సామాన్య ప్రజలకు ఉపయోగకరమైంది దాంట్లో ఏమీ జరగలేదు అనేది నేను విమర్శించటం, నేను అనటం కాదు, అది యావత్ తెలంగాణ ప్రజలకి తెలుసు. అందుకనే ఉద్దేశపూర్వకంగానే ఆ సమగ్ర సర్వేని ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నంత వరకు దాన్ని ఎప్పుడూ బయట పెట్టలే. ఇది నిజమా అవునా కాదా? ఇప్పటికైనా మీరేవైతే తప్పులు చేశారో, ఏ తప్పులు చేస్తే మిమ్మల్ని ఇంటికి ప్రజలు పంపించారో, ఆ తప్పులను అన్నిటినీ సరిదిద్దుతూ భవిష్యత్తులో ప్రజలకి ఉపయోగకరమయ్యే ఈ 2024 సర్వే ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో దానిని మీరు సమర్థించకపోతే సమర్థించకపోయారు, ప్రతిపక్షంలో మంచి సూచనలు ఇంకేమన్నా ఉంటే ఇవ్వండి, ప్రజలని సామాన్య ప్రజలని తప్పుదారి పట్టొచ్చుద్దని మరొక్కసారి కూడా మళ్ళీ రీరిప్లై చేస్తున్నా. అంతేకాదు, ఈ 2024 సర్వేకి సంబంధించిన దాంట్లో ప్రతిపక్షంలో ఉన్న వారందరూ, మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్ర పౌరులే, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానివ్వండి, బావమరిదలు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కానివ్వండి, వారందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలని అనుకుంటున్నాం మేమందరం. వారు కూడా ఈ సర్వేలో, వారి కుటుంబానికి సంబంధించిన ఈ సర్వేలో తప్పకుండా నమోదు చేయించుకోవాలని తెలియజేస్తున్న సంతోషం. వారి కుటుంబ సభ్యురాలైన కవిత గారు ఈ సర్వేలో వారి కుటుంబాన్ని నమోదు చేసుకున్నందుకు, వారికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మంచి పని చేసినందుకు అభినందిస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తుంటే భవిష్యత్తులో దేశానికి ఒక ఆదర్శంగా ఉండే కార్యక్రమాన్ని చేస్తుంటే తప్పకుండా దాన్ని అభినందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులందరితో దగ్గర సెలవు తీసుకుంటున్నాను. డెఫినెట్ గా అందరూ, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చేయించుకున్నాడు, నేను చేయించుకున్నాను,
చేర్చుకోబోటం ఏంటండి? డెఫినెట్గా అంటే లిస్ట్ అంటే మీ మీ ప్రాంతాల్లో ఇప్పుడు నా నెగిటివ్ టెస్ట్ వచ్చి ఖమ్మంలో నాది రిజిస్టర్ అవుతుంది, ఎక్కడుండే ఎమ్మెల్యేది మీది కూడా చెప్.